రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 1 నిబంధనలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని ఆత్మకూరు ఎస్పీ కోటారెడ్డి తెలిపారు. ప్రధాన రహదారులు పట్టణ వీధుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. అదే విధంగా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించాలన్న తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా కోడిపందాలు పేకాటలు జూదాలు నిషేధిత మాదక ద్రవ్యాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్ఐ శివశంకర్ రావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు కానీ అదర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఏమన్నా కానీ రోడ్ల పైన పబ్లిక్ రోడ్స్ ఆల్ పంచాయతీ రోడ్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ రోడ్స్ కావచ్చు, ఎనీ పబ్లిక్ రోడ్స్ రోడ్ల మీద రహదారుల కానీ సభలు సమావేశాలు నిర్వహించడానికి నిర్వహించకూడదని ప్రొహిబిషన్ ఆర్డర్స్ గా ఆ జీవో సారాంశం. దానికి ఖచ్చితంగా అటు దీని పర్పస్ మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రజలకు ఇన్కన్వీనియంట్ ఉండకూడదు అని చెప్పేసి ఒకటి. రీసెంట్ గా మనకు కందుకూరులో కానీ కొండూరులో కానీ జరిగిన సంఘటనలు మనందరికి తెలుసు, వాటిలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని పోలీస్ యాక్ట్ అనేది 1861 పోలీస్ యాక్ట్ బేస్ చేసుకుని 30 పోలీస్ యాక్ట్ తర్వాత 31A ఈ దీని కింద ఈ గవర్నమెంట్ రీసెంట్ గా జీవో ఇష్యూ చేయనుంది. కాబట్టి ఇది అవగాహన కలిగించే దానికోసం ప్రజలందరూ రాజకీయ పార్టీలు కానీ అదర్ ప్రజా సంఘాలు కానీ అందరూ అర్థం చేసుకొని ఈ జీవోను ఫాలో అవ్వడానికి మేము ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. అటువంటి వాళ్ళది ఎట్టి పరిస్థితులు అమలు చేయం. ఒకవేళ వాళ్ళు మాకు తెలియకుండా చేస్తే ఈ యాక్ట్ ఈ జీవో ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.